హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ టైం ట్రావెల్ సాధారణంగా మనము ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్న సందర్భం నిత్యం చూస్తూ ఉంటాం అయితే ఇలా మనుషుల మీద చెట్ల మీద పిడుగు పడుతూ ఉండటం చూస్తుంటాం కానీ గుడి మీద పిడుగు పడుతూ ఉండడం మరి ఎప్పుడైనా చూసారా మరి పిడుగు పడే దేవాలయం ఏంటి ఎందుకని ఈ ఆలయంపై పిడుగు పడుతూ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉన్న బిజిలి మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగంపై ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురుములు మెరుపులతో కూడిన పిడుగు పడుతుంది ఈ పిడుగు దాటికి ఆలయంలో ఉన్న శివలింగం తునాతునకలు అయిపోతుంది కానీ మరుసటి రోజు ఉదయం ఆలయంలోకి పూజారి చేరుకుని అక్కడ శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా ఆ శివలింగం యథాస్థానంలోకి చేరుతుంది అయితే దీని వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పటికీ ఆ రహస్యాన్ని కనుక్కోలేకపోయారు పురాతన కథనం ప్రకారం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట ఈ వ్యాలీలో ఉన్న ప్రజలను పశుపక్ష్యాదులను సంహరించటానికి పెద్ద సత్పరూపంలో అవతరించి బియాస్ నది ప్రవాహానికి అడ్డుపడి ఆ గ్రామాలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఈ సంఘటన చూసి ఆగ్రహించిన పరమశివుడు ఆ రాక్షసుని తన త్రిశులంతో సంహరిస్తాడు దీంతో ఆ రాక్షసుడు ఆ ప్రాంతంలో పెద్ద కొండగా అవతరిస్తాడు ఆ విధంగా ఆ ప్రాంతంలో కొండ ఏర్పడినప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు ప్రమాదం వాటిల్లుతుందని భావించిన పరమేశ్వరుడు ఆ కొండపైనే వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఆ రాక్షసుని దేహాన్ని నాశనం చేయడానికి పరమేశ్వరుడు ఇంద్రుడికి పిడుగు వేయాల్సిందిగా ఆదేశిస్తాడు అయితే ఆ పిడుగు పడటం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అని భావించి తనమీదే పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుని కోరుతాడు ఆ విధంగా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆ శివలింగంపై పిడుగు పడుతుంది కాని ఈ ఆలయం ఏమాత్రం చెక్కుచెదరకుండా మరుసటి రోజు ఉదయానికి శివలింగం తిరిగి అతుక్కొని ఉంటుంది అయితే ఆ కొండపై ఉన్న శివుడికి ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తారు